నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? కర్ణాకర్. ఏం చేస్తుంటారు? మేము డ్రైవింగ్ ఫీల్డ్. ఎక్కడ ఉంటారు మీరు? ఆర్ఎండ్ఆర్ కాలనీ బైలాంపూర్. డ్రైవింగ్ ఫీల్డ్ చేస్తారు? ఎప్పుడు చేస్తారు మీరు డ్రైవింగ్ ఫీల్డ్? నేను 5 ఇయర్స్. అంతకుముందు రోడ్లు ఎట్లుండేవి మరి? అంతకుముందు రోడ్లు ఎక్కడ వాటర్ ఎక్కడనే ఉండేది, ఎక్కడ వాటర్ ఎక్కడ వెళ్ళిపోయే లేకుండా, ఎక్కడ పొక్కలు అంత బాగాలేకుండా. అంత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడనైనా 666 మా డబల్ రోడ్ ఎక్కడనైనా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు మన తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా స్టేట్లో ఎక్కడనైనా బాగుంది. ఇంకోవైపు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈసారి మరి ఇక్కడ ఒక దైకో కేసీఆర్ ఇంకో దైకో ఈటల రాజేందర్ నిల్చోకుంటున్నాం, ఎట్లుండబోతుంది ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ? మన కేసీఆర్ మీద పోటీ చేసినోడు అంతా విఠల రాజేంద్ర గారు చేసి ఇట్లా బేక వాడు చేసి ఇట్లా వేస్ట్. మా కేసీఆర్ మించిన మాకు తెలంగాణలో ఏది లేదు. ఈటల రాజేంద్ర ఇక్కడ పోటీ గెలవరంటారా? ఆడాడ గెలుస్తాడు అన్న. కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఇట్టెల రాజేంద్ర రావడం చాలా కష్టం, చాలా కష్టం. ఏముంటుందంటే ఈసారి ఎట్లయినా కేసీఆర్ నేను ఊరగొడతా గద్దె దించుతా అని చెప్పేసి అంటుండు. ఆయన తోని కాదు. ఎందుకు కాదంటారు? ఆయన తోని కాదు, అది ప్రభుత్వం వచ్చిందే ఇప్పుడు కదన్న. ఇది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వమేనే, 10-15 ఏళ్ళ నుంచి ఇదే ప్రభుత్వం. కేసీఆర్ నుంచి వచ్చిన ప్రభుత్వమే, కేసీఆర్ తెచ్చిందే కేసీఆర్ మన తెలంగాణ. ఆయనను మించిన ఇంకా నాయకుడు లేడు, లేడు. ఇంకోవైపు కేసీఆర్ ఎందుకు కావాలని చెప్తే నువ్వేం చెప్తావు? కేసీఆర్ మాకు చాలా బాగా చేసిండు. ఏం చేసిండు? అది కొండపోచమ్మ రిజర్వాయర్ చేసిండు. 100 మంది మా డ్యామ్ నుంచి మా 100 మంది బతున్నారు. మా డ్యామ్ అయింది వంపులో పోయింది, మాది మా విలేజ్ డ్యామ్లో పోయింది. మాకు అన్నీ అనుకుని అన్నీ ఇచ్చిండు, మాకు బాగానే చేసిండు, మాకు మేలే చేసిండు, మేలు చేసిండు. మొత్తానికి మళ్ళీ గజ్వేల్ అభివృద్ధి చెందాలన్నా, గజ్వేల్ ఇంకా బాగా డెవలప్మెంట్ ఎంగేం కావాలన్నా ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ వస్తే బాగుంటుంది. కేసీఆర్ మించిన నాయకుడు లేడు. లాస్ట్ ఒక దిక్కు కాంగ్రెస్ ఇట్లా కొన్ని 6 పథకాలు ఇచ్చింది, మరి ఏమంటావు దాన్ని నమ్ముతున్నావు? కేసీఆర్ను మించిన నమ్మకం లేదు. కేసీఆర్ని తప్ప నేను ఎవరిని నమ్మ, కేసీఆర్ మించిన నాయకుడు లేడు. మన గజ్వేల్ కాన్సెప్ట్లో కేసీఆర్ మించిన నాయకుడు లేడు. థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే. నమస్తే సార్. ఏం పేరు బాబాయ్? నా పేరు అర్జున్. ఏం చేస్తుంటావు? నేను అగ్రికల్చర్ చేసుకుంటా, వ్యవసాయం. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను బస్వాపూర్ ఉంటా. ఏంది మన మొత్తానికి ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ, ఈసారి మరి ఎట్లుండబోతుంది, ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుందంటావు? ఇక్కడ పోటీ అనేది ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద ఏదో వాళ్ళ ఉనికి కోసం వేస్తారు, కానీ కాకపోతే ఇక్కడ మాత్రము ఒకటేసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాం మేము. ఎందుకు ఒకవైపు ఈటల ఇట్ల ఈసారి నేను పక్క కేసీఆర్ని గద్దె దించుతాను, కేసీఆర్ని ఈసారి ఓరగొడతా అని చెప్పేసి ఈటల హుజూరాబాద్ను పోటీ చేస్తూ మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. ఆయన 20 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి దగ్గర అన్ని మంత్రి పదవులు అన్నీ చేసుకుండు, ఇప్పుడు ఆయనకి ఈగో ఫీల్ అయింది. ఈగో అట్ట ఏం చేస్తుండంటే నేను కూడా ఒక సింహాసనం ఎక్కువచ్చు, ఆయన మీద చేస్తే ఏదైనా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇక ఇన్ని రోజులు లేనిది, ఇక నేను ఒక కులం పేరు తెచ్చిండు, అంతకుముందు కులం గుర్తులేదు. ఆయన కూడా ఇంట్లోనే పనిచేసిండు, మాయంబడి ఆర్థిక శాఖలు అన్నీ చేసిండు, మరి అప్పుడు ఆయన గుర్తులేనిది. ఇప్పుడు కులాలన్నీ తెస్తుండు, మరి కులాలను తెచ్చుతున్నప్పుడు ఆయన కూడా అనుకోవాలి, అరే నేను నాకు నచ్చిన వాళ్ళతోటి నేను ఉంటున్నా, నా భార్య కాపాము ఉంటే కూడా నేను ఉంటున్నా, అక్కడ కులం లేదు, నా బిడ్డే అల్లుడు అంత కాపర్లు, వాళ్ళ కులం లేదు, కేవలం ఈయన ఒక్కడే కులం తెచ్చి రాజకీయం చేస్తే 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 12% ఉన్నోళ్ళు బాపనోలు చేసారు మన రాజ్యాన్ని. అంటే తెలివితో రాజ్యం చేయాలి కానీ కులంతో రాజ్యం చేస్తాడా? కులంతో రాజ్యం చేయలేడు కదా. అట్లా చేస్తుంది కదా, మరి గెలుస్తారంటావా? మరి గెలుసుడు అనేది ఆయన వదిలిపెట్టి, ఎందుకంటే గెలువడు కాబట్టి చేస్తుండు. గెలువడు అది చెప్పుడు కరెక్ట్ కాదు. ఏమన్నా డిపాజిట్ తగ్గించుకోవాలనే ఆలోచనలో తిరుగుతారు. డిపాజిట్ కోసం ఇక్కడ పోటీకి వచ్చిన అంతే అంతే, ఎందుకంటే ఉనికి వాళ్ళ నీళ్ళను కూలపిచ్చి లేపుతుండు. ఇంత ఇదివరదాకానేమో అన్ని క్రిస్టియన్స్ రామ్ల వారు అందరూ ఒకటే అన్నాడు, బైబిల్ గీబిల్ అంతా దింపిండు, ముస్లిం కూడా ఒకటే అన్నాడు. ఇప్పుడేం చెప్తుండు వాళ్ళ కార్యకర్తలు అందరు మా మంచిగున్నోళ్ళ దగ్గర మేము ఊలరాళ్ళ గుళ్ళు కట్టనట్టు, మేము ఏది కట్టనట్టు, మా దగ్గర రామ్లవారి గుళ్ళు లేవు, ఏ గుళ్ళు లేవు. ఈయన వచ్చి కొత్తగా మా కార్యకర్తలను రెచ్చగొడుతుండు, మా మనసులను అందరిని మా ఊళ్ళ పొంట వచ్చి జై శ్రీరామ్ అంటుండు. రామ్లవారి గుళ్ళు ఉన్నాయి మా దగ్గర, హనుమంతుని గుళ్ళు ఉన్నాయి, పోషమ్మ గుడి ఉంది, మైసమ్మ గుడి ఉంది, అంతా మేము హిందువులము, ముస్లింలు క్రిస్టియన్స్ అంతా కలిసే ఉన్నాం, పగపంట అంతా కలిసి తిరుగుతున్నాం. ఈయన వచ్చి మతాలు రెచ్చగొడుతుండు తప్ప ఆడ చేసేది ఏం లేదు. మొత్తానికి మీకు ఈసారి ఎవరిని గెలిపించాలనుకుంటారు మీరు? ఇప్పుడు మేము అనుకుంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు మా గజ్వేల్కి వచ్చిండు,
ఆయన వచ్చినప్పుడు 2013 అంతకుముందు మా దగ్గర రోడ్లు సరిగా లేవు, గతుకులో రోడ్లు ఉండే, కరెంటు చక్కగా వచ్చేయలేదు, ట్రాన్స్ఫార్మర్ అక్కడ వన్నాము, ఒక పేస్ వేసి ఒక పేస్ తీసుకున్నాము, రెండేసి గంటలు మూడుసార్లు ఇత్తురు. ఇప్పుడు ఆ బాధ లేదు మాకు. ఆ కాళేశ్వరం నీళ్లు తెచ్చి కొండ పోషంలో నింపెట్టగల్లా మా దగ్గర భూగర్భ జలాలు అధిక మొత్తమైనవి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి నుంచి ఆయన పాదమా ఏందా తెలియదు, ఫుల్ వానలు మాకు. మాకు వరి కోసుకుంటాం కూడా ఆ టైంలో కూడా వర్షాలు రాకుంటే బాగుండాలి అనుకుంటున్నాం. అంత అది వర్షాలు వస్తున్నాయి, అంత మంచిగా ఉన్నాగా ఆయన నిడిచిపెట్టి మేము వేరే వాళ్ళకేసి ఎట్లేస్తాం. ఆయనకైతే కేసీఆర్కి మళ్ళా కేసీఆర్ కేసుడు కాదు, ఆయన చిరకాలంగా మంచిగా ఇంకో 20-30 ఏళ్ళు ఇట్లనే రాష్ట్రాన్ని పాలిస్తే దేశానికి కూడా ఆదర్శంగా అవుతాడు, దేశానికి కూడా ఆదర్శంగా ఉండాలి. ఆయనే ప్రధానమంత్రి దాకా పోవాలి. మా గజ్వెల్ మీద ఒక సెంటిమెంట్ ఉంది, మా గజ్వెల్ ఏదైతే గెలుస్తారో రాష్ట్రం అదే పాలిస్తుంది. ఇప్పుడు టీడీపీ 2-3 సార్లు గెలిచింది, వాళ్ళే ముఖ్యమంత్రి వారు. ఇప్పుడు మళ్ళా మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ గెలిచిండు, 2 సార్లు ముఖ్యమంత్రి ఆయనే ఉండు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనే గెలుస్తాడు, మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది. ఇంకా అవసరం ఏముంది మాకు, ఆయన ఉండగా మాకు వేరే పార్టీని వెతుక్కున్నాడు. ఇలా ఉనికి కోసం వస్తుండు నర్సారెడ్డి మా ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉండే ఆయన చేసింది చూసిరు, అయ్యింది చూసిరు, ఇప్పుడు ఏం చూస్తుండే అంటే డిపాజిట్కు. అవసరం అంటే వీళ్ళిద్దరు ఒకటే కూడా మళ్ళీ కొను అమ్ముడు పోవచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఎవరికి కూడా అమ్ముడు పోయేది కూడా తెలియదు, పబ్లిక్ లా పేరు కూడా వస్తుంది. 100% గెలుస్తాడు మా దేవుడు. నమస్తేనా, మీ పేరు వెంకటేష్నా? ఏం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తామన్నా. అవునా, ఎక్కడ ఉంటారు మీరు? మా చిరసాగర్ గ్రామం. అవునా, ఎట్లుందన్న మొత్తానికి ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి నెక్స్ట్ ఇప్పుడు గజ్వెల్ ఈసారి ఎవరెవరు పోటీ చేస్తారు, మరి ఎవరు ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉందంటారు? గజ్వెల్ కేసీఆర్ పోటీ చేస్తుండే, ఈటెల రాజేందర్, మన నర్సారెడ్డి అని మూడు పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు. కానీ నర్సారెడ్డికి ఎవరు ఓటు వేయరు. ఇక ఈటెల రాజేందర్ ఉండు కేసీఆర్ మీద పోటీ చేస్తానని వచ్చిండు, కానీ వేస్ట్ అది. కేసీఆర్ ఢీ కొట్టే మనిషి ఎవరు తెలంగాణలో ఎవరు లేడు, ఇది మాత్రం పక్క. నువ్వేం అట్లాంటున్నావు, ఒక దిక్కు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి గజ్వేల పోటీ చేస్తుంది కదా, వీళ్ళు ఎట్వై రెండు చోట్ల ఊరగొట్టాలి, గద్ద దించాలని చెప్పేసి ఒక దిక్కు రేవంత్ రెడ్డి, ఇంకో దిక్కు ఈటెల రాజేందర్, ఇద్దరు మరి పోటీ దిగారు, మరి ఎట్లుండో మరి వాళ్ళకి ఏం రావంట ఓట్లు? అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు నాన్న, ఇప్పుడు మన ఇది అమెరికాల ప్రెస్ మీట్లో ఇదే ఇట్లా మాట్లాడాడు, మాట్లాడి 3 గంటల కరెంట్ వస్తే చాలు రైతుకు, 24 గంటల కరెంటు కేసీఆర్ దుబారా చేస్తుండు, రైతులను మోసం చేస్తుండు, ముంచుతుండు అని చెప్తున్నాడు. 3 గంటల కరెంటు వస్తే ఎంత పొలం పారుతుంది, ఏం చేస్తారు? ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తే మంచి బ్రహ్మాండంగా ఉంది, మంచిగా బతుకున్నాము, మంచి పంట పండించుకుంటున్నాము, చాలా బాగుంది మాకు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గెలవంగానే మిషన్ బగిరాద మిషన్ కాకది అని చెరువులు పుట్టుకే తీసిండు, వాటర్ ఇచ్చిండు, అందులో ఇంటింటికి నల్లాలీలు ఇస్తాడు, ఇంటింటికి బాధాపుతా నల్లాలీలు ఇచ్చిండు. మళ్ళీ ఇంకోటి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, పింఛని పెంచినాడు. ఇప్పుడు మళ్ళా ఇంకోటి ఇప్పుడు మళ్ళీ ఈ 3వ సారి గెలిస్తే మళ్ళీ మేనిఫెస్టో అని చెప్పిన సార్, ఇప్పుడు మనకు మళ్ళా సన్న బియ్యం ప్రతి ఒక్క రేషన్ కార్డుకున్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఇంతకుముందు రైతు బీమా అనేది భూమి ఉన్న వాళ్ళకే వచ్చేది, కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికైనా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు కూడా రైతు బీమా ఇస్తాను. ఇంకోటి ఏదైతే ఇప్పుడు చెప్పినో కాంగ్రెస్ ఇట్లా ఈసారి గెలిస్తే 6 పథకాలు ఇస్తా ఉంటుంది, మరి నువ్వు దాని మీద నమ్మకం లేదా? దాని మీద నమ్మకం లేదా నమ్మకం? ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు నా వయసు వచ్చేసి ఒక 36 నుంచి 37 ఏళ్ళు ఉంటాను నేను, నా తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా దాదాపు కాంగ్రెస్ ఒక 55-60 ఏళ్ళు పరిపాలన చేసింది, కానీ ఏ ఒక్కరోజు గిట్ట రైతుల మీద ఇటువంటి ప్రేమ చూపెట్టి కానీ నా తెలంగాణ నా రైతులు బాగుండాలని ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇంతవరకు ఏది కరెక్ట్ పనిచేసింది లేదు. నా వయసులో చూసింది అయితే లేదు. ఈసారి కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది, కేసీఆర్ను ఢీ కొట్టే మనిషి తెలంగాణలో ఎవరు లేరు. థ్యాంక్ యూ బాబు.